సంక్రాంతి అంటే పందెం కోడియే గుర్తొస్తుంది అందరికీ కానీ సినీ అభిమానులకు మాత్రం పందెం కోడి అంటే గుర్తుకు వచ్చేది హీరో విశాల్ ఆ సినిమా ఎఫెక్ట్ అంతలా ఉంది విశాల్ సినిమా కెరియర్కే చాలా పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ పందెం కోడి పదమూడేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ కోడి టూ రిలీజ్ అవుతుంది అంటే ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు విశాల్ ట్వంటీ ఫిఫ్త్ మూవీగా వచ్చిన పందెం కోడి టూ దసరా సందర్భంగా రిలీజ్ అయింది మరి పార్ట్ వన్ కి ఈ సీక్వెల్ భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ రీచ్ అవుతుందో లేదో తెలుసుకోవాలి అంటే ఈ రివ్యూ వినాల్సిందే రాజారెడ్డి అంటే రాజ్ కిరణ్ సహా ఏడు గ్రామాల ప్రజలు కులదైవంగా వీరభద్రుణ్ణి కొలుస్తూ ఉంటారు ఒకసారి జాతర సందర్భంలో ఈ ఏడు గ్రామాల్లో రెండు గ్రామాల్లో వ్యక్తులకు పెద్ద గొడవలవుతాయి ఆ గొడవల్లో భవాని అంటే వరలక్ష్మి శరత్ కుమార్ భర్తను చంపేస్తారు అందుకు ప్రతిగా భవానీ మనుషులు కూడా ప్రత్యర్థి వర్గానికి చెందిన వాళ్లందరిని కూడా చంపేస్తారు వారిలో ఒక కుర్రాడు మాత్రమే మిగిలిపోతాడు జాతర్ని ఏడేళ్లుగా జరుపుకోరు అన్ని ఊళ్ళ జనాల కోసం రాజారెడ్డి మళ్లీ జాతర్ని చెయ్యాలి అనుకుంటాడు అదే టైంలో భవానీ మనుషులు ఆ కుర్రాడిని చంపేయాలి అనుకుంటారు రాజారెడ్డి ఆ కుర్రాడిని కాపాడతానని మాటిస్తాడు అదే టైంలో ఏడేళ్లుగా విదేశాల్లో ఉంటున్న రాజారెడ్డి కొడుకు బాలు అంటే విశాల్ ఊరికొస్తాడు అక్కడ చారులత అంటే మన హీరోయిన్ కీర్తి సురేష్ ని చూసి ప్రేమిస్తాడు ఏడు రోజుల పాటు జరిగే జాతరలో భవానీ మనుషుల నుండి రాజారెడ్డి బాలు ఆ కుర్రాడిని ఎలా కాపాడుతారు అనేదే ఈ సినిమా అది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే పందెం కోడి విశాల్ కి హీరోగా చాలా పెద్ద బ్రేక్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే థర్టీన్ ఇయర్స్ తర్వాత పందెంకోడి టూలో విశాల్ లుక్ లో ఎలాంటి మార్పు లేదు అంతే ఎనర్జెటిక్ గా వర్క్ చేశారు ఇక యాక్షన్ సీన్స్ లో విశాల్ పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్ గా చెప్పుకోనక్కర్లేదు కీర్తి సురేష్ తన యాక్టింగ్ తో మరోసారి ఆకట్టుకుంది అల్లరి పిల్లగా విశాల్ తో ఆమె చేసిన కామెడీ అందర్ని ఆకట్టుకుంటుంది ఇక రాజ్ కిరణ్ క్యారెక్టర్ ఎప్పటిలాగానే హుందాగా సాగింది ఇక లాగా చేసిన వరలక్ష్మి తనదైన క్లైమాక్స్ లో విశాల్ తో చేసే ఫైట్ సీన్స్ అందులో ఆమె యాక్టింగ్ సూపర్ అనిపించింది హరీష్ పెరాడే గంజా కరుపు రామ్ దాస్ ఇంకా చాలా మంది యాక్టర్స్ వాళ్ల వాళ్ల క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు కోడి పార్ట్ వన్ కి కాస్త సిటీలో మరి కాస్త పల్లెటూరులో తెరకెక్కించిన డైరెక్టర్ లింగుస్వామి ఎక్కువ శాతం విలేజ్ నే చూపించారు ఒక భారీ సెట్ వేసి అందులో మొత్తం పిక్చరైజేషన్ ని కంప్లీట్ చేశారు కథ విషయానికి వస్తే అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయ్యాయి అయితే ఇచ్చిన మాట కోసం ఇచ్చే క్యారెక్టర్ లో రాజ్ కిరణ్ విశాల్ ని డైరెక్టర్ లింగుస్వామి చాలా చక్కగా చూపించాడు తండ్రిని కాపాడుకునే ప్రయత్నంలో విశాల్ ఎలాంటి పనులు చేస్తాడు అదే టైం తో తండ్రి ఇచ్చిన మాట కోసం విలన్స్ నుండి తనకు కావాల్సిన కురాడిని ఎలా కాపాడతాడు అనేది యాక్షన్ పార్ట్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే పిచ్చోడు అతని సీన్స్ కి అస్సలు క్లారిటీ లేదు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది శక్తివేల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది తెలుగులో డైలాగ్స్ బాగున్నాయి సినిమా స్టార్ట్ అయిన ట్వంటీ మినిట్స్ లోనే స్టోరీ ఏంటి అనేది ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేస్తుంది అయితే దాని డైరెక్టర్ నడిపిన తీరు ఇంట్రెస్టింగ్ అనిపించింది హీరో చేసే జాతర ఫైట్ ఎమోషనల్ గా సాగే ఇంటర్వెల్ ఫైట్ ఇక క్లైమాక్స్ లో విశాల్ వరలక్ష్మి మధ్య జరిగే ఫైట్ ఇవన్నీ కూడా ఆడియన్స్ ని ఇట్టే ఆకట్టుకుంటాయి ఇందులో అస్సలు డౌటే లేదు సో పందెం కోడి టూ స్పీడ్ అస్సలు తగ్గలేదు ఆర్ గోయింగ్ విత్ త్రీ స్టార్స్ మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్